సో అందుచేత ఈ విషయంలో కూడా మనం అంటే మాట్లాడదాం అంటే కూర్చొని మాట్లాడదాం బ్రదర్. సో నా స్టాండ్ చెప్పాను క్లియర్ గా, సువార్తకు అనుకూలంగా వాడడం. మళ్ళీ ఇప్పుడు ఫోన్ కావాలంటే ఇప్పుడు చూసుకోండి, సువార్తకు అనుకూలంగా. ఇప్పుడు ఓఫీర్ గారు ఒకటి అన్నారు, ఎడితే సంబంధం మన ఓఫీర్ గారు మా రికార్డింగ్ విని ఏమన్నారంటే, అయ్యా మీరు చెప్పింది బాగుంది, హలో హలో చెప్పండి బ్రదర్. అయ్యా, మీరిద్దరు అనిల్ గారు, చెప్పండి అనిల్ హలో. గారు, జాన్ గారు చెప్పింది చాలా కరెక్ట్ గా ఉంది. లిపి అనేది మన మన రీసెంట్ గా వచ్చింది, అంటే వేదాలు ముందు రాయబడలేదు, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే ఇప్పుడే రాయబడ్డాయి, 12వ శతాబ్దంలోనే వేదాలు రాయబడ్డాయి. అలాగే ఎవరు అన్నారు? ఓఫీర్ గారు అన్నారు ఓకే అన్నారు అన్నారు ఏమన్నారంటే, మరి మేము ఒప్పుకుంటున్నాం, నేను ఒప్పుకుంటున్నాను, కానీ అలా చెప్తే వాళ్ళు మారరు కదా. కనుక వాళ్ళ గ్రంథాలు పురాతన గ్రంథాలని మనం ఒప్పుకోవాలి. అబద్ధం అబద్ధం, ఆయన ఏమన్నారంటే ఆ వీడియోలో అబద్ధం ఆడమంటున్నాడు ఆయన. అబద్ధం ఆడండి, అబద్ధం ఆడినా సరే అవతలను మార్చండి అంటున్నాడు. అది ఆయన అడగండి. కాదు నేను సార్, ఏం మీరు నమ్ముతానంటే చెప్పేది అలాగే ఉంది, దాంతో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్పేది అలాగే ఉంది. బ్రదర్, నేను చెప్పి చాలా క్లియర్ గా ఉంది. ఈ మాట మీకు గ్రహించలేకపోతే నా మెసేజ్ మీరు మరి ఎలా అర్థం చేసుకున్నారు వినండి, చాలా మరలా అంటే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఆ గ్రంథాలు రాయబడిన అబద్ధాన్ని మీరు ప్రపంచానికి చూస్తా అంటున్నారు. అది ఇందాక మీరు ఆ ప్రశ్న చెప్పండి, మీ శత్రువు వచ్చి మీ నాన్న పేరు ఇదంటే మీరు దాన్ని ఏమంటారా? ఇప్పుడు కూడా చెప్పలేకపోయారు, అసలు కాదు నాట్ల నుంచి మీరు మాట్లాడుతున్నారు. కాదు తెలుసు కదా, అది మీకు చెప్పాల్సిన ఒకటి చెప్పాల్సిన లేదు నాకు, మా నాన్న పేరు మాకు ఇంకోటి చెప్పాల్సిన లేదు నాకు తెలుసు. చెప్పాల్సి అక్కడ లేదా, అయిపోయింది చెప్పాల్సిన ఆన్సర్, అక్కడ అవసరం ఉందా అయిపోయింది, కొత్త లేదా క్వశ్చన్ అడుగుతారు ఉంది, కదా అక్కడ అయిపోయింది ఆన్సర్. ఇంకేంటి బ్రదర్, చెప్పాలి అంటే వేరు వేరు రూట్ లోకి వెళ్ళిపోవడం కాదు. చెబితే అబద్ధమా రైటా చెప్పండి, చెప్పండి, ఏది చెబితే రైటా రాంగ్ చెప్పండి. మీ నాన్న పేరు, ఇప్పుడు మీ నాన్నగారి పేరు చెప్పలేదు, మీ పేరు జాన్ క్లోయి గారు కదా, మీ అబ్బాయి, మీకు అబ్బాయి ఉన్నారు అనుకోండి, అరే బాబు అరే మీ నాన్న పేరు జాన్ క్లోయా అని ఎవడో ఒక అబద్ధికుడు వచ్చి చెప్పాడు అనుకోండి, అరే నువ్వు అబద్ధం ఆడేవాడు కాబట్టి నువ్వు చెప్తే రైట్ కాదు అని అంటాడా మీ అబ్బాయి? అండ కదా సార్, మీ క్వశ్చన్ అన్నాడు కదా, మీ క్వశ్చన్ తప్పు సార్, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు సార్? మీరు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడండి, 10 ఏళ్ల పిల్లోడు కాదు, 3 ఏళ్ల పిల్లోడిని అడిగినా అరే మీ నాన్న పేరు ఎక్స్వైజ్ అంటే వాళ్ళ నాన్న పేరు వాడికి పుట్టుకతోనే వాళ్ళ అమ్మ నేర్పించింది, వాడికి తెలుసు వాడి పేరేందో. ఇంకోటి చెప్పాలా? మీ క్వశ్చన్ ఇక్కడ రాంగ్ ఉంది, అక్కడ వచ్చి అవుతున్నట్టు చెప్పాలా? వాడి తండ్రి పేరేందో వాడికి తెలీదా? అయిపోయిందా, నేను మాట్లాడతాను. ఇప్పుడు మనం అప్లికేషన్ రాయడానికి వెళ్ళాం, అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు బాబు మీ డాడీ పేరు ఫలానైనా, ఎక్కడ ఎలా ఉంది, నట్ల ఎలా చూపిస్తుంది, ఓకేనా అని అంటే ఓకే అని అంటారా? అసలు నువ్వు ఎవడు చెప్పింది వాడు ఎవడు అని అడిగి నువ్వు రాంగ్ అయితే నువ్వు చెప్పేది రాంగ్ అని అంటామా? ఇవన్నీ డే టు డే లైఫ్. కాదండి కాదండి విశ్రాంతి గారు, విశ్రాంతి గారు, మీరు 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 వాక్యం కూడా ఇలాగే చెప్తారా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. నేను అడిగే ప్రశ్నకు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. కాదండి మీరు వాక్యం కూడా ఇలాగే చెప్తారేంటి, ఇప్పుడు డే టు డే లైఫ్ లో జరిగేది బైబిల్ కాపాదించి, ఇప్పుడు ఇప్పుడు మేమేం చెప్తున్నాము, వేదాలు అనేవి ఫేక్, వేదాలు అనేవి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 12వ శతాబ్దంలో రాయబడ్డవి, మన భారతదేశంలో లిపి అనేది లేదు, కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అనేవన్నీ ఫేక్, ఎవరు వచ్చినా నోవాహు సంతానం నుంచే రావాలి కాబట్టి వీళ్ళందరూ జాఫేత్ కుమారులు, తర్వాత మన భారతదేశానికి వచ్చి కొన్ని లక్షల వేల సంవత్సరాల క్రితం వేదాలు ఉన్నాయని అబద్ధాలు చెప్తున్నారు. మన భారతదేశానికి స్క్రిప్ట్ అంటే లిపి మాత్రం అశోకుడి కాలంలోనే వచ్చింది, అది దేవని నాగరిగా మారింది 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యలోనండి అని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వచ్చిన వాంగ్మయాన్ని తీసుకొని అందులో యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పేది ఏంటి సార్? విడ్డూరం కాకపోతేను అయిపోయింది చెప్పండి. ఇప్పుడు రెండు ప్రశ్నలు, ఇప్పుడు ఈ విషయము అన్యజనులకు వెళ్ళి మీరు చెప్పారు, వేదాలు అంత ఫేక్, అంత డూప్లికేట్ అని నిరూపణతో చెప్పారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఓహో అయితే యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అనే రక్షణ సువార్త వారికి అందిస్తాదా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు, ఇప్పుడు అబద్ధం చెప్పమంటారా? పుణ్యదాన బలియాగం పాప ప్రక్షాళన ఆవశ్యకం తద్రక్తం
అది బ్రదర్ మీ ఇద్దరికి వయసులో చాలా పెద్దోళ్ళు గానీ విను ఓపిక లేదు ఏంటో, మరి చిన్నోడి నాకు ఉంది గానీ మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు, నేను ఒక్కడే మాట్లాడుతున్నా. సరే సార్ మీరు చెప్పండి 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 చెప్పండి. మీతో మాట్లాడినప్పుడు అతను కాన్ఫిడెన్స్ కలపడం కరెక్ట్ కాదు కదా. చెప్పండి చెప్పండి. సైలెంట్ సైలెన్స్ ఉండమ్మా, సైలెన్స్ సైలెన్స్ ఉండాలి. నేను ఒకటి మాట్లాడుతున్నాను, మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు. పెద్ద వయసు, పెద్ద వయసు అనుభవం అన్ని ఉన్నాయి. సో వినే ఓపిక మీకు ఇంకా ఎక్కువ ఉండాలి, నాకు ఉంది, మీకు మరి మరి కనబడట్లేదు. నేను ఏమన్నా రెండు ప్రశ్నలు అన్నాను, ఒక ప్రశ్న చెప్పేసరికి ఇద్దరు తక్క తక్క దూరిపోయారు. మరి అది ఒకసారి వినండి బ్రదర్, దయచేసి. ఫస్ట్ ప్రశ్న ఏమన్నానంటే, అలా చెబితే, అలా చెప్పి వేదాలు ఫేక్ అని నిరూపించిన తర్వాత కూడా మనం మరలా రక్షణ సువార్త యేసు సువార్తే మరలా చెప్పాలి. ఎందుకంటే వేదాలు ఫేక్ అని తెలిసినంత మాత్రం వారికి రక్షణ రాదు, యేసుక్రీస్తు సిలువ యాగము అది అవసరం, అది చెప్పాలి. సో మరలా మన సెకండ్ స్టెప్ లోకి ఈ సువార్త వస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, అలా అనేసి వేదాలను ఫేక్ అయిన వేదాలను సత్యం అని మీరు ఒప్పుకుంటున్నారా అని నన్ను అడిగారు. నేను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. ఏమిటా అభిప్రాయం అంటే, వేదాలు సనాతనమైనవి అని. అయితే దానికి మనం ప్రూఫ్స్ తెస్తున్నాము. మీరే కాదు, ఇంతకు ముందు కూడా ఇదంతా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజారావు గారు అని ఆయన కూడా చాలా క్లియర్ రాశారు, బైబుల్లో ప్రాచీనము వేదాలు 800 తర్వాత వ్రాయబడ్డాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, వేదాలు శృతము శృతము. సో దాశరథ రంగాచార్య అది రాశారు, ఇక్కడ నా దగ్గర ఉన్నవి. ఆయన ఏం రాస్తారంటే, అనాది కాలం నుంచి వింటూ ఉండడమే జరిగింది. తర్వాత వేదవ్యాసుడు సాయనాచార్యులు వీళ్ళు వచ్చిన తర్వాత వాటిని గ్రంథస్థం చేయడం అనేది జరిగింది. సో ముందు నుంచి వినికిడి వలన ఉన్నది, చెప్పడం వలన ఉన్నది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నా టాపిక్ ఏమిటంటే, నేను రాత్రి కూడా అనిల్ బ్రదర్ కి చెప్పాను, వేదాలు ముందున్నాయా తర్వాత ఉన్నాయా అని నిరూపించుకున్నంత మాత్రాన యేసుక్రీస్తు సువార్త వెళ్ళదు. మరలా సెకండ్ స్టెప్ లో యేసే సువార్త చెప్పాలి. కాదు సార్, కాదు సార్, బైబిల్ బైబిల్ ఉంది కదా సువార్తకి. అంటే ఇప్పుడు యేసువారు బైబిల్ పట్టుకుని సువార్త చెప్పమన్నాడా, సర్వలోకానికి వెళ్ళి నేను ఏ సంగతులు బోధించానో అవి చెప్పమన్నాడా, ఏదో చెప్పమన్నాడా? బైబిల్ ప్రకారం సువార్త చెప్తే ఎలా అర్థమవుతుంది బ్రదర్? మీరు చెప్పండి. ఏంటండి ఒకసారి వినండి బ్రదర్. ఇప్పుడు నేను ఏమన్నాను, కాస్త ఒకటి ఫేక్ అయినప్పుడు, ఒకటి ఫేక్ అని నిరూపిస్తున్నప్పుడు ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ ఒరిజినల్ రైట్ అని ట్రూ అని నిరూపింపబడింది కదా, ఆల్రెడీ ఉందిగా. అయితే చెప్పండి, ఇప్పుడు వేదాలు ఫేక్ అని చెప్తాం ఫస్ట్ స్టేట్మెంట్. అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ లో మనం ఏం చేయాలి? అప్పుడు బైబుల్ బైబుల్ సువార్తను సువార్తను చెప్పాలి. ఓకే, అప్పుడు సువార్త ఎన్నో స్టేట్మెంట్ లోకి వస్తుంది, రెండో స్టేట్మెంట్ లోకి వస్తుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ లో వేదాలు ఫేక్ అని నిరూపించారు బ్రదర్, ఒక హాఫ్ అన్ అవర్ పావు గంటో 10 నిమిషాలు గంట నిరూపించారు. దెన్ మీరు బైబుల్ సువార్త దగ్గరకు వచ్చారు. ఓకే, అప్పుడు బైబుల్ సువార్త చెప్పారు. అప్పుడు బైబుల్ సువార్త యొక్క పొజిషన్ లేదా ర్యాంక్ లేకపోతే ఆ ప్లేస్ సెకండ్ స్టేట్మెంట్ లోకి వచ్చింది. ఓకే, ఈ పాయింట్ అర్థమవుతుంది. సో నేనేం చేస్తానంటే, ఆ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ని నేను అసలు చెప్పుకోను. నేనేం చేస్తానంటే, ఫస్ట్ ప్లేస్ లోనే క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్, మరణించి లేచిన యేసు క్రీస్తే అసలైన రక్షణ, ఆయన తప్ప వేరే రక్షణ లేదు అనే బైబుల్ సువార్తను డైరెక్ట్ గా చెప్తాను. దానికి వాళ్ళు నమ్ముతున్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఆధారాలు రుజువులు లేకపోతే సమాంతరాలు ఉంటే తీసుకొని డైరెక్ట్ గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఫేక్ అనడము, వాళ్ళకి రైట్ అనడం, అదంతా నాకు ఏమంటారంటే అసందర్భమైన ప్రలాపన ఆర్గ్యుమెంట్, లేకపోతే నాకు అనవసరం. నాకు ఏసు ప్రభు చూపించుకోవడం కావాలి, ఎందుకంటే ఏసే సిలువ వేయబడిన ఏసే రక్షణకు మూలం. మరి సిలువ వేయబడిన వేరే గందరగోళం లేడు కదా, వేరే గందరగోళం లేడు.
ఉన్నాడైనా బ్రదర్ మీరు ఏంటి అసలు జాలిపోయారు, మీరు పాస్టర్ గారు కదా, నేను వెళ్ళాను మీరు కోసం పాస్టర్ గారు అని మీరైతే ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కన్ఫ్యూజింగ్ ఉంది మీకు అర్థం అవ్వట్లేదు కానీ. అయ్యో అర్థం చేసిన పాయింట్ అర్థం చేసుకోలేదు కాస్త. మీరు ఏమన్నారు ఓవరాల్ ఏమన్నారు అంటే అబద్ధం అబద్ధం ఆడుతాను అంటున్నారు మొత్తం మీరు, అదే కదా పాయింట్ ఫైనల్ గా. నేను అబద్ధాలు వాడతాను అంటున్నారు, నేను అబద్ధాలు వాడతాను అంటున్నారు అదే కదా, నేను అబద్ధాలు వాడతాను అంటున్నారు. ఒక అబద్ధికుడు మీ అబ్బాయి వాళ్ళ నాన్న పేరు జాన్ క్రోయిగర్ అంటే వాడు అబద్ధికుడు కాబట్టి అది అబద్ధం అయిపోతుంది మీ దృష్టిలో. నా దృష్టిలో అయితే ఎవరు చెప్పినా సత్యం సత్యమే. ఇప్పుడు సృష్టికర్త ఒక్కడే అని వేదం చెప్పింది కదా బ్రదర్, అనిల్ బ్రదర్ మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఒక్కడే అని వేదంలో ఉంది, మరలా అసంఖ్యాత్మైన దేవతలు కూడా వేదాల్లో ఉన్నాయి. సో కానీ ఈ స్టేట్మెంట్ దేవుడు ఒక్కడే అని చెప్పిన అతడు ఒక్కడే, అతడే శబ్దము, అతడే వాక్యము, అతడే అని వేదంలో ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ రైటా రాంగ్ గా కాదు సార్, ఒక మాట చెప్తాను అనిల్ బ్రదర్, నేను అనిల్ బ్రదర్ ని అడుగుతున్నా. నేను కూడా చెప్తాను అనిల్ బ్రదర్, అనిల్ బ్రదర్ చెప్పు, నేను చెప్పిన ఒకటే ఒక చిన్న మీట. ఐ నీడ్ డైరెక్ట్ ఆన్సర్. వేదములో దేవుడు ఒక్కడే అని ఒక స్టేట్మెంట్ ఉంది. నేను ఆ స్టేట్మెంట్ అడుగుతున్నాను, వేదం అడగట్లేదు, వేదాలు తప్ప రైట్ అడగట్లేదు. ఆ స్టేట్మెంట్ రైట్ రాంగ్ గా సేమ్ స్టేట్మెంట్ బైబిల్లో ఉంది కనుక బైబిలే కరెక్ట్ అండి. సేమ్ స్టేట్మెంట్ ఎవరు చెప్పినా తప్పే బ్రదర్. నేను బైబిల్ రైటా వేదం రైట్ అడగట, ఎందుకు మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు? కాదు కాదు బ్రదర్, ఇప్పుడు వేరే గ్రంథం ఒకటని చెప్పడం మాత్రం ఒక దేవుడి దేవుడు అయిపోడు, ఆ ఒక దేవుడి దేవుడు అయిపోడు. బ్రదర్ ఉన్నది ఒక దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అయిపోయి అంటాడు కదా మనడు. స్టీఫెన్ ఉండమ్మా, నువ్వు సరే ఉండు ఉండు, నేను అడిగే దానికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వేదాలలో ఈ స్టేట్మెంట్ ఉంది, దేవుడు ఒక్కడే అనే స్టేట్మెంట్, దేవుడు ఒక్కడే ఈ స్టేట్మెంట్ ఉంది, రెండే రెండు పదాలు, దేవుడు ఒక్కడే. ఆ స్టేట్మెంట్ రైటా రాంగ్ గా? సరే నేను సమాధానం చెప్తాను, వినే ఓపిక ఉందా మీకు? అదే బ్రదర్, డైరెక్ట్ ఆన్సర్ లేదా, వివరణ పెద్దది ఇస్తారా? పోనీ ఇవ్వండి వింటాను. నేను రెండు పదాల ప్రశ్న బ్రదర్, రెండు మార్కుల ప్రశ్నలు, ఒక్క మార్కు ప్రశ్నలు, 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి కదా మనకి. ఒక్క మార్కు క్వశ్చన్ కి ఒక్క పాయింట్ లో రాయాలి, ఒక్క మార్కు కి మన పెద్ద రెండు పేజీలు రాస్తే వాడి సబ్జెక్ట్ సరిగ్గా లేదనే కదా. దేవుడు ఒక్కడే అనే మాట బైబుల్లో నుంచి కాపీ కొట్టుకుని రాశారు, ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం తోమా గారు భారతదేశానికి వచ్చారు కాబట్టి ఎంతో మంది ఈ మన బ్రాహ్మణుల్ని ఆయన క్రైస్తవులుగా చేశారు కాబట్టి బ్రాహ్మణులకు కూడా వాక్యం తెలుసు కాబట్టి వాళ్ళు కాపీ కొట్టుకుని తర్వాత కాలంలో రాశారు. సోతుంది నేను వాటర్ తాగాను బ్రదర్. మొత్తం మీరు చెప్పలేదు ఆ స్టేట్మెంట్ రైటర్ రాంగ్గా చెప్పలేదు. కాదు కాదు, ఖురాన్ లో కూడా దేవుడు ఒకడే ఉంది, ఖురాన్ లో కూడా దేవుడు ఒకడే ఉందండి, ఖురాన్ లో మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది. కాదు కాదు, ఖురాన్ లో కూడా దేవుడు ఒకడే ఉంది, నమ్మేద్దామా? చూసా ఇద్దరు కూడా నా నేను అడిగేదానికి ఒక్క ప్రశ్నకి డైరెక్ట్ ఇప్పటికి వచ్చి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఆ స్టేట్మెంట్ రైటా రాంగ్ అంటే టోమాజ్ చెప్పిన దగ్గర ఉంటే కాపీ చేసి రాసేసారు కాబట్టి రాసేసారు అన్నారు. అది నేను అడిగిన ఆన్సర్ చెప్పండి, క్వశ్చన్ కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. సర్ప చేస్తానన్నారు బ్రదర్, అది ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే ఏంటి బ్రదర్? నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను మీరు చాలా ఏమి కొన్ని కొత్త విషయాలు మీద నేర్చుకుందాం అనుకున్నాను. అవునా? ఎందుకంటే మీరు అడగాలండి, అది కాదండి, మేము చెప్పిన ఒక్క విషయం మీకు అర్థం కావట్లేదు బాబు. నాయన వేదాలన్నీ తర్వాత రాశారు బాబు, బైబిల్లో నుంచి చూసి కాపీ కొట్టినవి. వేదాలు అనేవి ఒక కలగూర గంప, అందులో 10 మంది సృష్టికర్తలు ఉంటారు, ఒక విష్ణువు ఉంటాడు, మరి దాతలు ఉంటాడు, వాడుంటాడు, వీడుంటాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇవంతా మనుషుల చేత కల్పించబడిన కల్పనలు అని చెప్తే ఇవన్నీ అర్థం కావట్లేదు. కానీ మీరు అడిగిన ఒక దేవుడు ఒకడే అనే మాటకి అది కరెక్టా రాంగా అని మాత్రం సమాధానం చెప్పాలంటే
అవును కరెక్ట్ అయ్యి ఉన్న ఆ బైబుల్ చూసి కాపీ కొట్టి రాశారు. కాపీ కొట్టి రాసిన వాడు కూడా పాస్ అవుతాడు సార్. సార్ కాపీ కొట్టి రాసిన వాడు కూడా పాస్ అవుతాడు అండి. నేను ఎంతసేపు అడుగుతున్నాను కానీ స్టేట్మెంట్ ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఆ స్టేట్మెంట్ ఆన్సర్ ఇచ్చాను, అర్థం చేసుకునే అర్థం చేసుకునేది ఇది లేదు. అంటే మీరు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు. బ్రదర్ అనిల్ గారు వినండి, మీరే వినండి సార్, అప్పటి నుంచి మాట్లాడుతా ఉన్నారు కదా, నేను చాలా సైలెంట్ గా ఉన్నాను కదా. మీకేమొచ్చు మీకేం కాదు, మీరు ఇవన్నీ వద్దు, ఇవన్నీ స్టేట్మెంట్ వద్దు. దాంట్లో పార్ట్నర్ మాట్లాడారు, మీరెట్లా సైలెంట్ ఉన్నారు బ్రదర్? అంటే భలే ఉంది, ఏదో ఇద్దరు ఆడేస్తున్నారు, ఆడేసి వాళ్ళు నేనేది ఆడట్లేదు అని అబద్ధాలు ఆడేస్తున్నారు. మరి ఇప్పుడు ఇప్పుడు అనిల్ గారు ఏంటన్నారు, నేను సైలెంట్ గా ఉన్నాను అని. ఎట్లా సైలెంట్ ఉన్నారు? జాన్సో మీ పార్ట్నర్ కదా, మీ వాయిస్ కదా, మాట్లాడింది బ్రదర్. ఇద్దరు ఒకే వాయిస్ వినండి. వ్రాసిన వాడు రైటర్ ఎందుకు బ్రదర్? వ్రాసిన వాడు రైటా రాంగ్ అనలేదు, స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అన్నాను నేను. మీరు స్టేట్మెంట్ చెప్తుంటే వేదాలు కాపీ చేసి రాశారని రాసిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. నేను రాసిన వాళ్ళ కోసం మాట్లాడట్లేదు. రైట్ ఆర్ రాంగ్ దట్ స్టేట్మెంట్ నేను చెప్తాను. నేను చెప్తాను బ్రదర్, నేను చెప్తాను ఒక నిమిషం, బ్రదర్ క్లియర్ గా చెప్తాను వినండి బ్రదర్. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఒకడే ఉంది, వేదాల్లో దేవుడు ఒకడే ఉంది, ఖురాన్ లో దేవుడు ఒకడే ఉంది. ఇప్పుడు ఈ ఖురాన్ లోను హిందూ గ్రంథాల్లోను బైబుల్లోను ఉన్న దేవుడు ఒకడేనా? ఒకడేనా? మా ప్రశ్న ముందు చెప్పండి, నా దగ్గర మీ దగ్గర నేను చెప్తా. వేదాల్లో ఉన్న దేవుడు యెహోవా దేవుడా? వేదాల్లో ఉన్న ఆ ఒక్క దేవుడు యెహోవా దేవుడా? ఖురాన్ లో ఉన్న దేవుడు అల్లా యెహోవా దేవుడా? అలాగే పర్లేదు, చెప్పండి 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 చెప్పండి. ఇప్పుడు మీ ప్రశ్నకు మీ కాలుకు మీరే చిట్లు పెట్టేసుకున్నారు. ఇప్పుడు వేదాలు వన్ మార్క్ క్వశ్చన్ అండి, సింగిల్ గా ఎస్ ఆర్ నో. చెప్పండి ఎస్ ఆర్ నో. అంతే, బైబుల్ కాపీ చేశారు అన్నారు కదా బ్రదర్, ఎస్ ఆర్ నో? బైబుల్ నుంచి వేదాలు కాపీ చేసిన అబద్ధాలు ఎందుకు చెప్పారు? అయితే వేదాల్లో ఉన్న ఆ ఒక్క దేవుడు, వేదాల్లో ఉన్న ఆ ఒక్క దేవుడు పేరు యెహోవా దేవుడా? అయిపోయింది, దట్స్ ఇట్, డిబేట్ డన్. థ్యాంక్ యూ. సాయంత్రం ఈ ఆడియో నా ఛానల్లో పడింది. థ్యాంక్ యూ. అయిపోయింది ఇక్కడ, అయిపోయింది, దట్స్ ఇట్, లాక్. మీరు రికార్డ్ పెడతారు అన్నారు, అది కూడా రికార్డ్ చేసి ఉంది, అది మాట్లాడు, అది కూడా మేము పెడతాం. అప్పుడు మీరు పెట్టేది ఏంటండి? మేము వీడియో చేసి పెట్టామండి. మీరు పెట్టేదండి? మేము 15 రోజులు 20 రోజుల క్రితమే, మేము 20 రోజుల క్రితమే వీడియో చేసి, మేము 15-20 రోజుల క్రితమే వీడియో చేసి పెట్టాము. ఇదే సంగతి నేను ఏం చెప్పాను, మీరు అబద్ధాలు కాన్ఫిడెన్స్ పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎలాగో మాట్లాడుతున్నారు, ఇంకా ఇలాగ ఎలా బైబిల్ డిస్కషన్ చేస్తారు డిబేట్ కి? మీరు చెప్పండి. ఇప్పుడు వన్ మార్క్ క్వశ్చన్ అండి, ఎస్ ఆర్ నో అంటే నో అన్నారు, అయిపోయింది. వేదాల్లో ఉన్న దేవుడు, వేదాల్లో ఉన్న ఆ ఒక్క దేవుడు యెహోవా దేవుడా? ఈ వేదాల్లో ఉన్న ఆ ఒక్క దేవుడు యెహోవా దేవుడు అంటే నో అన్నారు, అయిపోయింది. నో అన్నప్పుడు ఇంకా వేదాన్ని చెప్పండి. వేదాల్లో ఉన్న దేవుడు నో అని మీరే చెప్పారు కదా, నో అని చెప్పి అంటే ముందు, అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఏదో అంటే పిమ్మిని పిమ్మిని చేయాలనుకుంటున్నారా? దాన్ని మసిపూసి మారడికాయ చేయడం అంటారు దాన్ని. ఏమండి విషయం గారు, దాన్ని మసిపూసి మారడికాయ చేయడం అంటారు దాన్ని? చర్చ చేయడానికి వారి సబ్జెక్ట్ ఉంటే డైరెక్ట్ చర్చ చేయాలి. మీరు ఫస్ట్ ఆడియో పెట్టము అన్నారు, మాట్లాడాలని చీన్ ఫిట్స్ లేవన్నారు. నేను రికార్డ్ చేయలేదండి, నేను రికార్డ్ చేయలేదు, చెయ్యను. కానీ మీ అబద్ధాలు మరి మీరు మిగిలిపడదు,
మీరు ఉలిక్కి పడద్దు, రికార్డ్ చేయలేదు, చెయ్యను. మీరు ఉలిక్కి పడద్దు, మీరు ఉలిక్కి పడద్దు, మీరు ఉలిక్కి పడద్దు. నేను రికార్డ్ చేయలేదు, నేను రికార్డ్ చేయలేదు, నేను రికార్డ్ చెయ్యను. నేను రికార్డ్ చేయలేదు, విన్నారా? నేను రికార్డ్ చేయలేదు, చెయ్యను కూడా. నిన్న రాత్రి మీకు నేను ఒక మాట చెప్పాను. ఏంటి? నిన్న రాత్రి నేను మీకు ఒక మాట చెప్పాను. లాస్ట్ మాట ఏం చెప్పాను? ఎన్నటికి అవమానంగా మాట్లాడటం, అవమానించను. మీరు సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాను కాబట్టి ఏమన్నాను? ఇప్పుడే మీ బ్రదర్ వస్తారు. మీరు పెట్టేస్తారని భయం కాదు, పెడితే అవునండి. వాదన ఇప్పుడు వాదన వచ్చినప్పుడు నాలుగు ప్రతిపాదనలు చేస్తాను నేను. ఇద్దరు కూర్చోండి, చర్చకి ఇద్దరు రండి, నేను అట్లా వస్తాను. సరే వస్తామండి, వస్తాం. ఇద్దరండి. టాపిక్ ఏంటంటే, టాపిక్ ఏంటంటే, వేదాలు ఉన్న దేవుడు యెహోవా దేవుడు ఒకరేనా? అది టాపిక్. వేదాలలో ఉన్న దేవుడు యెహోవానా? అంతే. నేను అది చెప్పడం లేదు. నేను అలా మేము దానికే వస్తాం, దాని మీదే వస్తాం. మీరే క్వశ్చన్ కదా చెప్పండి. దానికి అంట మీరేసిన క్వశ్చన్ కదండి. అన్న మీరు పెద్దలు కానీ ఇప్పుడు చిన్నపిల్లడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి ఒకడు వచ్చాడు, వాళ్ళ నాన్న పేరు చెప్తాడు. వాళ్ళ నాన్న పేరు చెప్తే వాళ్ళ అది అబద్ధం అయిపోయిద్దా, రాంగ్ అయిపోయిద్దా? హాఫ్ అన్ అవర్ మాట్లాడారు కదా సార్, హాఫ్ అన్ అవర్ మాట్లాడారు కదా. ఇప్పుడు దాన్ని మేము తిరిగి అడిగాం, దాన్ని తిరిగి అడిగాం. ఏమిటి, వేదాల్లో ఉన్న దేవుడు యేసు యెహోవా దేవుడు? వింటున్నాడు దేవుడు, వింటున్నాడు దేవుడు, చూస్తున్నాడు. ఇవన్నీ మాకు తెలుసు అండి. ప్లీజ్ ఇలాంటి వద్దు, ఈ స్టేట్మెంట్స్ వద్దు. విశ్వనాథ్ గారు, ఒక నిమిషం అండి. వేదాలు ఉన్న దేవుడు యెహోవా దేవుడు ఒకరేనా? చెప్తే బాగుంటుంది, టాపిక్ బాగుంటుంది, చేద్దాం. అది కాదు బ్రదర్, ఇద్దరికిద్దరు కలిపి మాట్లాడారు. నాకు అన్న మీ ఇద్దరికి ఒక మాట అనాలనిపిస్తుంది, ఫీల్ అవకండి. సర్దాలు కానీ సర్దాట అంటాను, ఫీల్ అవకండి. ఆ జాన్ గారు మనం ఫీల్ అవుతారేమో వద్దు. సరే గానీ ఎవరు ఫీల్ అవుతారు కాదు, కానీ మీరు ఒకే టాపిక్ అండి, యెహోవా దేవుడు వేదాల్లో ఉన్న దేవుడు ఒక్కరేనా అనే టాపిక్ మీద చేద్దామండి. అన్ని వస్తారు. వ్యభిచారం చేయడం తప్పు కాదు అని మీరు తీసుకోండి. వ్యభిచారం చేయడం తప్పు అని నేను మాట్లాడతాను. ఎలాగా వ్యభిచారం చేయడం తప్పు కాదు? మీరు కామెడీ చేస్తున్నారు, భలే కామెడీ చేస్తున్నారు. కాదు, వ్యభిచారం చేయడం తప్పు కాదు కదా. వ్యభిచారం చేయడం తప్పు, వ్యభిచారం చేయడం పాపం, అది నా స్టాండ్. మీరు పాపం కాదు స్టాండ్ పట్టుకుని రండి. అదలకు వస్తాం, ఈ రోజు మాట్లాడండి. అది ఎగరలేక మధ్యలో అన్నట్టు. ఇప్పుడు అది కాదండి, మీరు చెప్పేది ఎట్లుంది తెలుసా? అదేదో బ్రదర్స్ అంటారు కదా, ఆ బ్రదర్స్ లా మాట్లాడుతున్నారు బ్రదర్. మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళు అదే షిఫ్ట్లు అయిపోతున్నారు. మాట్లాడేది నేను ఎప్పుడు ఒక్కడనే, మీరు ఒకళ్ళ స్టాండ్ మీద నిలబడట్లేదు. కాదండి, ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అంటే రెండు టాపిక్లు వస్తాయి కదా. కాన్ఫిడెన్స్ తప్పు, పెద్ద తప్పు. అందులో మీరు ఇంకా ఒకరికొకరు ఒకరితో మాట్లాడితే ఎలాగవుతుంది బ్రదర్? ఒకసారి ఆలోచించండి. బాబు సాల్వ్ అండి, బాబు సాల్వ్ అండి. ఒక్క నిమిషం వినమ్మా బాబు, నువ్వు కాన్ఫరెన్స్ తీసుకోవచ్చు, నేను తీసుకోకూడదా? కాన్ఫరెన్స్ నేను దేనికి? మీకు కలిపాను అంతేగా. నేను మాట్లాడలేదు ఇప్పటి వరకు. నేను మాట్లాడనా? నేను ఎప్పుడైనా మాట్లాడనా? నిన్న రాత్రి అడగండి. నేను విశ్రాంతి గారికి ఏం చెప్పాను నిన్న రాత్రి అడగండి. విఆర్ టీమ్ అని చెప్పి పెట్టానా లేదా విశ్రాంతి గారు? ఐ నెవర్ టేక్ ఎనీ సింగిల్ డిసిషన్ అండ్ హీ విల్ నెవర్ టేక్ ఎనీ సింగిల్ డిసిషన్. కాబట్టి మీరు స్టాండ్ బై ఉండి ఆయన పంపిస్తారు, ఆయన స్టాండ్ బై ఉండి మిమ్మల్ని పంపిస్తారు. దీన్ని హ్యాండిక్యాప్డ్ మ్యాచ్ అంటారు డబ్ల్యూడబ్ల్యూ లో.
తెలిసే ఉంటది. అవతల అక్కడే ఉంటారు యువతలు ఇద్దరు, వీళ్ళిద్దరు ఏంటి పాస్ తీసుకుంటారు. స్టోన్ కోల్డ్ నేను చిన్నప్పుడు చూసేవాను, స్టీవ్ ఆస్టిన్. అనిల్ అనిల్ గారు ఒక నిమిషం ఆగండి. కాదండి, మనం ఏం చేద్దామంటే ఒకటే రండి, వేదాల్లో ఉన్న దేవుడు యెహోవా దేవుడు ఒకరైనా టాపిక్ వస్తే మీ పాయింట్స్ అన్ని మాట్లాడండి, మేము కూడా మాట్లాడతాం, సరిపోద్దండి టాపిక్ అది. ఆ టైటిల్ ఆ టైటిల్ బాగుంది. ఈ టాపిక్ చేద్దాం బ్రదర్, వ్యభిచారం చేయడం పాపం అనే టాపిక్ నేను చెప్తాను. మీరే చెప్తారా? మరి మీరు నాకు చెప్తున్నారు. అది కాదండి, ఇప్పుడు మీరే కదా చెప్పింది కాదు అని చెప్పేశారు. దొరికిపోయారు విసిఎం గారు, దొరికిపోయారు. మీరు పెద్దలు జరుగుతున్నారు అంటున్నారు బ్రదర్. సరదా మాట్లాడే, వేదాల్లో ఉన్న దేవుడు యెహోవా దేవుడు కాదని మీకు తెలిసి కూడా వేదాలను వాడుకొని అబద్ధాలు చెప్తారన్నమాట. అది అది ఇప్పుడు అది మ్యాటర్. అది వెరీ గుడ్, మీ దొల్లతనం అంతా బయటపడింది సార్. ఇంకా మీతో మీరు డిబేట్ ఏం కూర్చుంటారు లేదు సార్. కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. మెల్లిగా జారిపోతే నేనేం చేయలేను, మెల్లి జారిపోతే నేనేం చేయలేను. పౌలు వినండి, పౌలు గ్రీకు పురాణంలో ఉన్న మాటనే కోడ్ చేసి సత్య దేవుడికి అతన్ని కంపేర్ చేసి పోల్చడము అనేది మీకు టైపాలజీ తెలుస్తారు కదా బ్రదర్. టైపాలజీ అనే మాట మాట్లాడద్దు ప్లీజ్, టైపాలజీ అనే మాట మాట్లాడద్దు. అనవసరంగా క్లాస్ వినద్దు నా దగ్గర నుంచి. టైపాలజీ అనే పదం మీకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో గానీ ఎక్కడ దొరకదు. తీయండి డిక్షనరీ, తీయండి. టైపాలజీ ఉందా? వాట్ ఇస్ టైపాలజీ? మీరు ఎక్కడ ఆగారో అక్కడే ఆగండి. టైపాలజీ అనే పదం డిక్షనరీ నుంచి తీసి దాని అర్థం చెప్పండి నాకు. అంటే డిక్షనరీలో లేకపోతే అది అబద్ధం అయిపోతుందా? అంటే బైబుల్ అన్న మాటలని మీకు డిక్షనరీలో ఉండాలా? కాదండి, ఇప్పుడు టైపాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ టైప్స్ ఇస్ టైపాలజీ. సొంత భాషలు చెప్పొద్దు మీరు, సొంత భాషలు చెప్పొద్దు విశ్రాంత్ గారు. బైబుల్ భాష చెప్తాను అనిల్, అనిల్ బ్రదర్, బైబుల్ భాష్యం. బైబుల్లో ఉపమాన రూపకముగా అలంకారంగా రాయబడ్డారు. గలతీ పత్రికలో పౌలు గారు షారా కోసం మాట్లాడుతూ, హాజర్ కోసం మాట్లాడుతూ వారిద్దరు. టైపాలజీ అంటారా, పారబుల్ అంటారా? ఉపమానం, అలంకారం. టైపాలజీ అంటే ఏంటి? దాని ఆ రీతిగా అలిగోరికల్ లాంగ్వేజ్ అంటారు. టైపాలజీ అంటారంటే మరి బ్రదర్, కొన్ని టైపాలజీ అనే పదం లేదు, లేని పదాన్ని తీసుకుని రావద్దు. లేని పదాన్ని తీసుకుని రావద్దండి బ్రదర్. ఆ పదం లేకపోయినా మీకు అర్థమైంది కదా, సామాన్యంగా వాడే పదాలు కొన్ని ఉంటాయి. అలిగోరికల్ లాంగ్వేజ్ అంటారు, ఉపమాన భాష అంటారు. ఉపమానముగా పోలిక తీసుకుంటాము గానీ పోలిక టైపాలజీ అంటారా? టైపాలజీ అంటారా? దాన్ని టైపాలజీ అంటారా? సిమిలి అంటారా? హెర్మెనటిక్స్ అంటారా? ఏమంటారు దాన్ని? సిమిలి అంటారా? పారబుల్ అంటారా? ఏమంటారు? టైపాలజీ అంటారా? ఏమండి ఏంటి? మళ్ళీ మళ్ళీ నేను స్కూల్కి నేర్చుకోవాలి ఏంటి? మీరు కాదు, అయితే నేను మీదే నేర్చుకోవాలన్నమాట. అంటే వయసులో చిన్నవాళ్ళు అనేసి మీరు ఏదైతే ఫీల్ అయ్యి రాత్రి కూడా నిన్న కామెంట్స్ కూడా మా వాళ్ళు చూపించారు, అదే విశ్రాంతితో డిబేట్ అన్నారు. మీరు సేవకుని గౌరవిస్తారా? మనం పెట్టిన డిబేట్ చేస్తారండి బ్రదర్. నేను ఒక మాట చెప్తున్నాండి, ఎప్పుడైతే మీరు యథార్థవాది ఛానల్లో కూర్చొని మమ్మల్ని సైతాన్లు చెప్పి పీడింపబడిన వారు, సైతాను సంబంధులు అని మీరు ఎన్నడైతే మాట్లాడారో, అది అది విశ్వాసి లేకపోతే పాస్టర్ మాట్లాడించిన మాటలా? అంటే ఆగండి, ఆగండి సార్, ఆగండి. విశ్రాంత్ గారు ఆగండి. ఇప్పుడు ఎవరు ఇచ్చారండి మీకు? అది కాదండి, మీరు యూట్యూబ్ లో ఒక ఒక ఛానల్లో కూర్చొని మిగతా వాళ్ళని సైతానులు, సైతాను సంబంధితులు, సైతాను వాడుకుంటున్నారు, సైతాను చెప్పి పీడింపబడిన వాళ్ళని
ఆ ఒకళ్ళని అనే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీరు పాస్టరా? మీరు పాస్టరా? అంటే మీరు మాత్రం ఏమన్నా మాట్లాడచ్చా? మీరు మాత్రం నోట్ వచ్చింది మాట్లాడచ్చా? నేను కామెంట్ పెడితే ఏడుపు వచ్చిందా మీకు? మీరు మాత్రం ఎవరు ఫోటో పెట్టి ఆడ ఫోటో పెట్టుకుంటారా? మీ ఫోటో పెట్టుకోగానే రోషం వచ్చిందా మీకు విశ్రాంత్ గారు? ఈవెన్ ఐ ఆమ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్. Ask your disciples not to waste my time, not to bother me. మీకు ఎందుకు ఫోన్ చేశారు? రాత్రి మీరు చేశారు చర్చకు నేను సిద్ధమని నష్టం మీరు ఎందుకు కామెంట్ లో ఇచ్చారంటే ఫోన్ చేయించారు కదా సాయంత్రం. ఫోన్ చేయించాను. మరి మీ నంబర్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు? మరి మీతో మాట్లాడమని ఎందుకు అంటున్నారు? యూట్యూబ్ లో కామెంట్లు ఎందుకు పెట్టారు? మీకు మీకు ఇది ఉంటే మా డాక్టర్ విశ్రాంత్ గారితో మీరు చేసి గెలవండి అప్పుడు చూద్దాం అంటే అంటే ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి చెప్పినా నమ్మరు, విశ్రాంత్ గారు చెప్తేనే నమ్ముతారు. అలా తయారు చేసుకున్నారు మీరు. అంటే విశ్వాసుల్ని ఒక జాంబీ గా తయారు చేస్తున్నారు మీరు. వినండి, వినే ధైర్యం కూడా ఉండాలి. విశ్వాసుల్ని జాంబీ గా తయారు చేసుకున్నారు మీరు. అర్థమైందా? యేసుక్రీస్తు మత్తయి సువార్త 28:19 ఏం చెప్పారండి? నాకు శిష్యులుగా తయారు చేయమన్నాడు దేవుడు. అంటే ఆయనకు ఆయన శిష్యులుగా తయారు చేయమంటే శిష్యులు తయారు చేసుకుని మీరు వాళ్ళని మా మీద విసుగులుతారా? మమ్మల్ని సైతాన్ సంబంధితులు అంటారా? మమ్మల్ని సైతాన్ అంటారా మీరు? మీకు మీ దగ్గర అసలు ఏమీ లేదు. మా దగ్గర మ్యాటర్ లేదు, మీ దగ్గర అసలు ఏమీ లేదు. బుర్ర కూడా లేదు. అందుకే భయపడుతున్నారు, అందుకే నా ఫోటో వేసుకున్నారా? అంటే ఫేమస్ అయిపోదామని అంటే ఫేమస్ అయిపోదామని వెంటనే అంటే ఒక తారా స్థాయికి వెళ్ళిపోయి ఒక పెద్ద బిలియనీర్ మిలియనీర్ అయిపోదామని మీ ఫోటో వేసుకున్నావు అండి. వింటున్నారు కదా అని చెప్పి మీకు వత్తాసు పలికే వాళ్ళు మీతో పాటు కూర్చున్నారు కదా అని చెప్పి మమ్మల్ని సైతాన్లు అంటారు మీరు. సువార్తకు ఆటంకమైన మీరు ఒకసారి వింటారా? నేను ఎవరినన్నాను? వేదాలను అన్య గ్రంథాలు వాడి సువార్త చేస్తున్న వాళ్ళంతా దయ్యపు బోధకులు, దురాత్మలు పట్టిన వాళ్ళు అని ఫుల్ ప్రాపగండా చేస్తున్నారు. మీరు ఆ రోజు ఆ రక్షణ టీవీలో డిబేట్ అయినది, డిబేట్ సంథింగ్ ఏదో దానికి చాలా వీడియో క్లిప్లు నాకు పంపించారు. అందులో ఆ మూర్ఖులు అని ఒక ఆయన, అంటే మీసాలు గెడ్డలు లేకుండా ఒక ఆయన అడుగుతున్నాడు. ఎవరు ఆయన పేరు కోట వేసుకున్నారు, పడడాల గారు. ఆయన మూర్ఖులు అని మాట్లాడి ఇంకా చాలా కామెంట్స్ చేశారు. చేసి ఇంకేవేవో ఆ హెర్మినికి తెలుసా లేకపోతే ఏవేవో మాట్లాడారు. అప్పుడు మా వాళ్ళు, మా టీం వాళ్ళు ఆల్రెడీ ఆ రోజు లైవ్ అంతా చూసారు. అప్పుడే పెట్టారంట మా వాళ్ళు, చర్చకు రండి, మా పాస్టర్ గారు వస్తారు చర్చకు రండి అని పెడితే అసలు కనీసం కామెంట్స్ హైడ్ చేస్తారు, అసలు మాట్లాడలేదు. అప్పుడు నాకు యదార్థవాది వాళ్ళు పిలిచి, ఇలాగా మీరు వేదాలు మాట్లాడతారు కదా, వేదాలు మాట్లాడే వాళ్ళని దయ్యాలు పట్టిన వాళ్ళు, దురాత్మలు, మూర్ఖులు అని అంటున్నారు. మీ స్పందన ఏంటి చెప్పండి? ఈ మాట అసలు చెప్పండి. మీరు రక్షణ టీవీలో ప్రోగ్రామ్, నేనైతే అక్కడ ఆ రోజు లైవ్ లోనే అక్కడే ఉన్నాను. మీరు చూసారు ప్రవీణ్ గారు అనని మాటలు వీళ్ళకి ఎలా ఇన్పడ్డాయి? సైతానులు, మూర్ఖులు, మూర్ఖులు, మూర్ఖులు ఆ పదం బ్రదర్, ప్రవీణ్ గారు మూర్ఖులు అన్నారు. మూర్ఖులు అన్నారండి బ్రదర్. ఆంధ్రప్రదేశ్ కదా, ఇప్పుడు మొత్తం ఇది అవుతుంది. ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నాకు పంపిండి ప్రవీణ్ పగడాల గారు గాని రక్షణ టీవీలో ఆ రోజు నేనున్న డిబేట్ లో అక్కడ మూర్ఖులు అనే వర్డ్ యూజ్ చేస్తే నేను మీకు ఎస్పెషల్లీ ఫోన్ చేసి రికార్డ్ చేసి సారీ సార్ అని నేను ప్రవీణ్ పగడాల గారి తరఫు నుంచి సారీ చెప్తాను బ్రదర్. ఒక మాట, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఎవరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని పెట్టి వీళ్ళు ఓపిర వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆ క్లిప్ ఇంత ముందు ఉంది, ఆ క్లిప్ నేను చూపిస్తాను మీకు ఫేస్బుక్ లో. బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు వేదాలు ఇతర గ్రంథాలు వాడే వాళ్ళు మూర్ఖులు అన్నారు. సో ఎడ్వర్డ్ గారిని మూర్ఖులు అన్నారు అన్నట్లుగా ఎడ్వర్డ్ గారు వాడుతున్నారనే వేదాలను ఇది సింక్ చేసి ఓపిర వాళ్ళు
వైరల్ చేసుకుంటున్నారు. ఈ క్లిప్ ఇంత ముందే ఉంది, నాకు ఇంత ముందే వచ్చింది. నెక్స్ట్ ఈయనే కాదు, చాలా మంది అగ్ని పాల్ రాజ్ గారు అయిన ఒక ఆయన, ఇంకా వేరు వేరు చాలా మంది ఉన్నారు, జాన్ పాల్ గారు లేకపోతే ఇంకా చాలా మంది, అంటే పేర్లు మీకు తెలుసు, వాళ్ళందరూ కూడా వేదాలు మాట్లాడే వారంతా దురాత్మ ఇలా అన్నారు. కాబట్టి వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా సువార్తకు ఆటంకం అవుతున్నారు గనక, సువార్తకు ఆటంకమైన వారంతా సైతాను చేత మనోనేత్రాలు మూయబడిన వాళ్ళు అని స్టేట్మెంట్స్ నేను చేశాను. సరే, మీ స్టేట్మెంట్ రాంగ్ అని మేము డిబేట్ లో, మీ స్టేట్మెంట్ రాంగ్ అని మేము డిబేట్ లో నిరూపిస్తాం లేండి, అది వేరే సంగతి. మరి డిబేట్ చేయండి, మరి డిబేట్ చేయండి, డిబేట్ చేయండి. వినండి వినండి. నెక్స్ట్ రెండవదిగా, మిమ్మల్ని మేమెందుకు అప్రోచ్ అయ్యమంటే మీరు నా ఫోటో పెట్టుకొని ఈ బోధ అబద్ధ బోధ అని చెప్పారు. అక్కడ పేరు వచ్చలేదు. ఓఫిరి సంబంధికులు అన్నట్లు నాకు ఓఫిరి గారికి లింక్ పెట్టి నేను ఓఫిరి ఇస్తున్న అన్నట్లుగా హైందవ క్రైస్తవులు చెప్తున్న అబద్ధాలు అని. నేను హైందవ ఏం లేదు, ఏమేమి అది ఏ ఛానల్ తెలియదు, మీరే మాట్లాడారు మెసేజ్ అంతా. ఇప్పుడు నా వీడియో అది ఆగండి ఆగండి, నా వీడియో ఉందండి, నా వీడియో ఒకళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు, చేసుకుని వాళ్ళ ఛానల్లో వేశారు, దానికి నేను బాధ్యున్నా? నా ఛానల్ అంటే నా ఛానల్ ఏదో కూడా తెలియదు మీకు? నిజం తెలీదు నాకు, అదేదో తెలుగు, అది నా ఛానలా? తెలుగు అది నా ఛానలా? మరి ఏ ఛానల్ మాట్లాడలేదు బ్రదర్? నా ఛానల్ పేరు AKWC అనిల్ కుమార్. అందులో పెట్టలేదు మీరైతే. స్పిరిచువల్ ట్రూత్ ఛానల్ చూసి మీరు వాళ్ళు హైందవ క్రైస్తవులు వగేరా వగేరా అని స్పిరిచువల్ ట్రూత్ వాళ్ళు వేస్తే వాళ్ళకి ఫోన్ చేయండి. అది మీరే, అసలు ఫోన్ నెంబర్ మీదే కదా. స్టీఫెన్ ఒకసారి ఉంది బ్రదర్, అనిల్ బ్రదర్, మీరు రైట్ పాయింట్ అడిగారు, మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ ఆ ఛానల్లో వేసింది మీరు కాకపోతే వెంటనే మా వాళ్ళు ఫోన్ చేయగానే బాబు అది నేను కాదురా నాయన, వాళ్ళు వేసారు, నా ఛానల్ నేను పెట్టలేదు, విశ్రాంతి ఎవరో నాకు తెలియదు, విశ్రాంతి గారు ఎవరో నాకు తెలియదు, అది నాకు అనే లేదు అని అనేస్తే ఆ ఛానల్ వాళ్ళకి మా వాళ్ళు మాట్లాడుతున్నామో. మరి విశ్రాంతి గారు మీ ఫోటో నేను వేసాను నా ఛానల్లో. వేసారా మీ ఫోటో నా ఛానల్లో? నేను వేసాను, కానీ ఈ హైందవ క్రైస్తవులు ఓపిరిస్టులు వగేరా వగేరా ఇవన్నీ నేను రాయలా బ్రదర్. ఎవరైనా ఎవరి ఫోటోలే నేను వేసుకోవచ్చు బ్రదర్, తప్పు మ్యాటర్ అది, రాత్రి కూడా చెప్పాను మీకు, ఎవరైనా ఎవరి ఫోటోలే నేను వేసుకోవచ్చు, అయితే మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఉండిపోతే మన మధ్య ద్వేషాలకు ఉండకూడదు, ఎవరి ఫోటోలే వాళ్ళు వేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఆర్గ్యుమెంట్ కు వచ్చినప్పుడు మనం వాళ్ళతో చర్చ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మేము బైబుల్లో ఉన్న యెహోవా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడని మేము ప్రూవ్ చేస్తామండి, మీరు నిలబడతారా? నేను వ్యభిచారం చేయకూడదు అని ప్రూవ్ చేస్తాను. వ్యభిచారం చేయకూడదు అని అది కాదండి, వ్యభిచారం చేయకూడదు అని మీరు ప్రూవ్ చేసేది ఏంటి? ఎంతగా ఉంది వ్యభిచారం చేయకూడదు అని? అది కాదండి, వ్యభిచారం చేయకూడదు అది కాదండి, వ్యభిచారం చేయకూడదు అని పదాజ్ఞల్లోనే ఉంటే వ్యభిచారం చేయకూడదు అని చెప్పి లేవి కాండంలో మాటి మాటికి, లేవి కాండం 18 మాటి మాటికి చెప్తుంటే పదాజ్ఞల్లో కిందకి వెళ్ళారు. నేను పదాజ్ఞలో ఫస్ట్ ఆజ్ఞనే నిలబడ్డాను. వేరే దేవుడు అనుకోవడం బైబిల్ ఉంది కదా బ్రదర్, మరి అదేనండి, వేదాల్లో ఉన్న దేవుడు యెహోవా కాదా? వేదాల్లో యెహోవా ఎందుకు ఉంటాడు బ్రదర్? మరి మీరేం మాట్లాడుతున్నారు బ్రదర్? యెహోవా దేవుడు లేని వేదాన్ని మీరు ఎలా అంటే అబద్ధాన్ని ఎందుకు వాడుకుంటున్నారు? మరి అబద్ధమని వాడుకోవడం కాదు, అక్కడ ఉన్న కొన్ని మాటలు సత్యాన్ని వాడుకుంటున్నారు. అదే తెలిసినండి, ఇప్పుడు వేరే వాడు వచ్చి మీ నాన్న పేరు ఇదిరా అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అబద్ధికుడు. ఇంకా పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు గాని మీ ఇష్టం, మీ ఇద్దరు నేను ఒక్కడిని అయినా మీరు మాట్లాడలేకపోను అంటున్నారు, మీ ఇష్టం. అరే మాట్లాడలేకపోను కాదు, అంటే వితండవాదానికి పీక్స్ అన్నమాట మీరు. వితండవాదానికి దిమ్మ తిరిగిపోవాలన్నమాట మీతోటి. వాదించలేక ఎవరేదన్నా వాదించలేక కాదు, వితండవాదించలేక, వితండవాదాన్ని మేము చేయలేక, అర్థమైందా? ఇప్పుడు
వేదాన్ని వేదాన్ని ప్రకటిస్తారంటే వీళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయకూడదని ఈయన చెప్తే చెయ్యొచ్చు అని మనం డిబేట్ చేయాలంటే క్యా బాత్ కర్రే. మరి మీరంటే మీరంతా మీకు నచ్చిన టాపిక్ నాకు ఇస్తారా? ఆహా లేదన్నారు ఇద్దరు ఇద్దరు ఆ ఏదో బ్రదర్స్ అన్నట్టు కాదు కదా, మీరేంటి టాపిక్ నాకు ఇస్తారా? నేను మాట్లాడిన టాపిక్ నా నేనేంటి అంగీకరించే టాపిక్ ని నేనేంటి అంగీకరించకుండా మీకోసం మాట్లాడాలా? అబద్ధంగా ఉన్న వేదాల్లో ఉన్న దేవుని మీరు ప్రచురించేస్తారా? మీరు బలేగా ఉన్నారు, మీరు ఇంకా చాలా బలేగా ఉన్నారు సార్. అసలు మీరు సూపర్ గా ఉన్నారు సార్. సబ్జెక్ట్ ఉంటే రండి, నేను ఒక్కడిని మీరిద్దరు సబ్జెక్ట్ ఉండగా వచ్చాం, సబ్జెక్ట్ ఉండగా వచ్చాం అండి. అన్య గ్రంథాలు వాడచ్చా వాడకూడదా? అవసరం లేదు. పౌలు 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 గ్రీక్ పురాణాలు వాడాడు, పోర్ట్ చేశాడు, అనుకూలంగా వాడాడు. అబద్ధం ప్రూవ్ చేశాడు, అబద్ధం ప్రూవ్ చేశాడు, అబద్ధం ప్రూవ్ చేశాడు, అబద్ధం ప్రూవ్ చేయాలి. అది సత్యం అన్నాడు పౌలు. ఏంటి సత్యం అన్నాడు? ఎక్కడ పౌలు సత్యం అన్నాడు? ఎక్కడ అన్నాడు? ఆది ఫుల్ కామెడీ అండి. అనేది టైం వేస్ట్ అండి, అనేది టైం వేస్ట్, టైం వేస్ట్ సార్. వీళ్ళంతా టైం వేస్ట్ క్యాండిడేట్లు సార్, కట్టేది వేస్ట్ టైం. వీళ్ళంతా సార్ వేదాలు 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 అని ఒక దుకాణం పెట్టుకున్నారు సార్. మనం అడ్డుగా ఉన్నాం కాబట్టి మనం వీళ్ళకి సైతాన్ లాగా కనపడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, బాయ్.